అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట నాలుక వేసే అఘాయిత్యానికి కడుపులు దెబ్బలు తిన్నట్టు ఇప్పటికే ఆయన వేసే చేష్టలతోటి ఉన్న అధ్యక్ష పదవిని ఐదొద్దులు కూడా ఉంచుకోలే పార్టీ అధ్యక్షుని చేస్తే బుద్ధి లేని చేష్టలతోటి పార్టీకి భ్రష్టు పట్టిస్తుండని పోస్టు ఊస్తూ చేసింది హైకమాండ్ అయినా కూడా బండన్న బండ అవుతలేదు ఇంకా మతం కానీ ఆగిపోయి మందిని రెచ్చగొడుతుండు కానీ గెలుస్తే ఏం పని చేస్తానో చెప్తలేడు అయ్యకు రెండు గుణాలే తక్కువ తనకు తెలియదు ఇంకోవాలి చెప్తే తినడన్నట్టు బండి సంజయ్ అన్న కథ కూడా గట్లనే ఉన్నదట ఎంతసేపు పాతబస్తీ పాకిస్తాన్ చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి మసీదులు అవ్వుదాం లింగాలు తీద్దాం ఇవాళ వాళ్ళు ఏం వారమన్నా రేపేం వారమన్నా ఈ గిసంటి మాటలు చెప్పి రెచ్చగొట్టుడు తప్ప ఓ బడి కడతామన్నా ఓ బతుకు తెరువుకి కచ్చే పని చేసుకుందామన్నా కంపెనీ పెడతామన్నా కొలువులు చేద్దామని మాత్రం నోటికొస్తలేదు ఒకగాళ్ళట్ల జనాలు సోయికొచ్చి ఎవ్వలు పనాలు చేసుకుంటే మరి సంజయ్ అన్నోళ్ళు మతం పేరు మీద రెచ్చగొట్టి లొల్లు ఎట్లా పెట్టొస్తుంది ప్రశాంతంగా గంగా జమున తహజీబ్ లెక్క కలిసిమెలిసి ఉంటున్న పబ్లిక్ నడమ సిచ్చు పెట్టి ఆ మంట మీద సలిగాసుకొని గద్దెనెక్కుడు బీజేపీకి ముందుగా అలవాటే రోజులు మారుతున్నాయి పబ్లిక్ మారిన్రు కానీ బీజేపీలో రాజకీయం తీరైతే మారతలేదు పబ్లిక్కు పాయిదాయే పనులు చేస్తామనే మాట అలా నోటికొస్తే లేదు కానీ మందిని రెచ్చగొట్టుడైతే బాగా చేస్తాను ఒక్కొక్క లట పోయి పది ఓట్లు గుద్దుమని కాషాయం కార్యకర్తలకు చెప్పి జాతికి ఏం మెసేజ్ ఇస్తున్నాడో మరి సంజయ్ అన్న కేసీఆర్ కు ఎన్నికలు వస్తే బాబరి మసీద్ గుర్తొస్తాయి కేసీఆర్ కొడుకు లౌడ్ స్పీకర్లు గుర్తొస్తాయి ఇలా కేసీఆర్ అంటారు బాబ్రీ మసీద్ కొల్చింది ఎవరు పోయింది ఎవరంటే నేను చెప్పిన ఎవరు రాజరాజేశ్వర స్వామి ముందు చెప్పిన కేసీఆర్ బాబ్రీ మసీదు కొంచేటలో బండి సంఘ పాల్గొన్నట్టు గుర్తుంచ అంతేకాదట బాబ్రీ మసద్ కూడా కొట్టిందాంట్లే నేను కూడా భాగస్వామినే అంటున్నాడు ఓట్ల కోసం గింత నీశానికి దిగజారాలన్నా సంజయన్న మతం మసీదు పాకిస్తాను పాతబస్తీ అన్న పదాలు వాడకుండా అని రాజకీయ బండి నడవదా అనే సంజయన్న ఎందుకే నాలుగిట్ల నవ్వులపాలవుతావు నిన్ను చూసి నీ పార్టీ వాళ్ళే కాదు అవతల వాళ్ళు కూడా నవ్వుతున్నారు మంచితోటి రాజకీయం చేయి మతం తోటి కాదు అని దెప్పి సంజయ్ అన్న మాటలిన్న నెటిజన్లో